Welcome to Alladi Anjaiah Economy YouTube channel. నేను ఈ మధ్యలో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం తగ్గించాను, అంటే కంప్లీట్గా ఆపేశాను. బట్ మళ్ళీ చాలామంది ఆస్పిరెంట్స్, నాకు తెలిసిన చాలామంది అభ్యర్థులు ఉన్నారు కదా, వీరంతా కూడా సార్ యూట్యూబ్లో మాకు ఏదైనా గైడ్ చేయండి అని అడగడము. దానికి తోటి ప్రధానమైన అంశం ఏంటి అంటే, సరే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది. ప్రతి ఒక్కరికి పెద్ద ప్యానిక్ అయిపోయిందండి, చాలా పెద్ద ప్యానిక్. అంటే సరే అసలు ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, అసలు ఏ ఏరియా ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, అసలు క్వశ్చన్ ఎక్కడ పడుతుంది అనేది అభ్యర్థులు తెలియట్లేదండి. అది దృష్టిలో పెట్టుకొని చాలామంది అభ్యర్థులకు బెనిఫిట్ అవ్వాలని ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు నేను మీకు 2019లో జరిగిన ఆ ఎగ్జామ్ పేపర్ యొక్క అనాలిసిస్ చెప్తుంటాను. అంటే ఇక్కడ మీకు ఏం లేదండి, జస్ట్ మీరు ఎంత గొప్పవారైనా, ఎంత చదివే కెపాసిటీ ఉన్నా కూడా, మీకు మంచి రైట్ వేలో మీరు వెళ్ళకపోతే మీరు రీచ్ కారండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు బెస్ట్ డ్రైవర్ బాగా డ్రైవ్ చేయగలరండి, బట్ నీకు రూట్ తెలియాలి కదా. అసలు మీకు రూట్ తెలియకుండా ఎలా వెళ్తారు? ఎకానమీ అనేది పెద్ద ఓషన్, మహాసముద్రము. ఈ మహాసముద్రం నుంచి నువ్వు గట్టెక్కాలి అంటే నీకు అవసరమైన మార్గదర్శకాలు ఏంటి? రోడ్ మ్యాప్, దట్స్ కాల్డ్ సింపుల్లీ రోడ్ మ్యాప్. నేను మీకు మీ ముందు ఇస్తాను, ఇది యాస్టీస్గా ఫాలో కండి. ఇది అథెంటిక్ అండ్ అఫీషియల్కి సంబంధించిన అంశాలు. ఎందుకంటే నేను ఎందుకు ఈ పదం వాడుతున్నా అథెంటిక్ అంటే, నేను ఇది నా స్వతహాగా చెప్పట్లేదు. నేను ఇప్పుడు మీకు కంటిన్యూ చేయబోయే మన వీడియోస్ ఎలా ఉంటుందంటే, 2008 నుంచి 2008లో మనకు కొత్త సిలబస్ ప్యాటర్న్ మార్చారు ఏపీపీఎస్సికి సంబంధించి. మన ఉమ్మడి ఏపీలో ఉన్నాం కదా, అప్పుడు ఏపీపీఎస్సి వారు 2008లో కొత్త సిలబస్ విధానం తీసుకొచ్చారు. అంతకుముందు ఆప్షనల్ పేపర్ ఉండేది అండి. అప్పుడు ఆ ప్యాటర్న్ వేరు, జనరల్ స్టడీస్ కామన్గా ఉండే ఆప్షనల్ పేపర్స్ రాయాల్సి ఉండేది అప్పుడు అక్కడ. ఆ తర్వాత 2008లో ఏం చేశారు అంటే, కామన్ పేపర్స్ పెట్టారు. ఎందుకంటే అప్పుడు ఆప్షనల్ పెట్టినప్పుడు చాలాసార్లు పబ్లిక్ యాడ్ పేపర్ ఈజీగా రావడము, ఆ పబ్లిక్ యాడ్ వాళ్ళకు చాలామందికి జాబ్స్ రావడము, తెలుగు లిటరేచర్ వాళ్ళకి జాబ్స్ రావడం, ఇలా చాలా సందర్భాలు జరిగింది. ఎందుకంటే అన్ని పేపర్స్ను సమానంగా సరి అయిన రేంజ్లో ప్రిపేర్ చేయడంలో వైఫల్యం కనిపించిందన్నమాట. అలాంటి సమస్యను రెక్టిఫై చేయడం కోసమని 2008లో కొత్త ప్యాటర్న్ ఏంటి, 3 పేపర్స్, జనరల్ స్టడీస్ 1, పేపర్ 2, పేపర్ 3. ఈ పేపర్ 3 అంత కంప్లీట్గా ఎకానమీ ఉండేది. ఆ ఎకానమీలో ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్లో చాలా పెద్దగా, చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంది 2008లో, 2011లో, 2012లో ఈ 3 పేపర్స్, 2008, 10, 11 ఈ 3 సంవత్సరాలు జరిగిన పేపర్లలో కూడా ఈ 3 ఎగ్జామ్ 11, 12 అంటే 2011, 12 ఈ 3 ఎగ్జామ్స్లో కూడా చాలా విపరీతమైన టఫ్ ఉండేది క్వశ్చన్ పేపర్స్. చాలా టఫ్, చాలా హెవీ సిలబస్. ఎకనామిక్స్లో స్టాటిస్టిక్స్ అనే ఒక యూనిట్ ఉండేదండి, అది ప్రజెంట్ తీసేసారు, లేవు. ఇగో ఈ విధంగా 3 ఎగ్జామ్స్ జరిగాయి. అంటే ప్రజెంట్ ఉన్న సిలబస్ సిమిలర్గా ఉందన్నమాట. ఇప్పుడు తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత టీఎస్పీఎస్సీ వారు వేరే సిలబస్ విధానాన్ని, ఏపీపీఎస్సీ వారు సిలబస్లో మార్పు చేసుకున్న విధానాన్ని అనుసరిస్తున్నారు. పెద్దగా ఏపీపీఎస్సీలో పెద్దగా మార్పు రాలేదు, కొన్ని టాపిక్స్ తీసేశారు. అయితే నేను 2008 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు, అంటే గ్రూప్ 2 2019 వరకు జరిగిన ప్రతి క్వశ్చన్ పేపర్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చేయడం వల్ల నీకు జరిగే బెనిఫిట్ ఏంటి అంటే, ఓహో క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది. మొన్న ఒక అబ్బాయి ఫోన్ చేశానండి, నేను ఒక అబ్బాయి ఏదో సమ్వేర్ గుంటూరు అనుకుంటాను, సార్ 70% ఆఫ్ మార్క్స్ కరెంట్ పేపర్స్ నుంచి వస్తున్నాయి అన్నాడు. నేను షాక్ గురైనా, తమ్మి నువ్వు ఎలా చూసామని అడిగాను. అంటే సార్ లేదు సార్, మా సీనియర్ ఒక అన్నయ్య చెప్పాడు అన్నాడు. అవునా, అలా రాదు అని చెప్పాను. చెప్పినాక నేను తిరిగి ఇచ్చిన ఒక గైడెన్స్ ఏంటి అంటే, బాబు నువ్వు చక్కగా ప్రీవియస్ పేపర్ చెక్ చేసుకో. ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉంటే అలాగే అదే ఫైనల్. ఇంకా ప్రీవియస్ పేపర్లో వచ్చే క్వశ్చన్సే ఫైనల్, అదే ప్యాటర్న్ ఉంటుంది, ఒక 10-20% వేరియేషన్ రావచ్చు అని చెప్పాను. చెప్పినాక అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అతనికి ఇంకొకటి ఇచ్చాను, నేను ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ బుక్ అన్నమాట. ఇది ఆ ప్రీవియస్ బిట్స్ అనమాట, కంప్లీట్గా ప్రీవియస్ బిట్స్ 1984 నుంచి మొదలుకుంటే 2020 వరకు ఎకానామిక్స్కి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్లోని క్వశ్చన్స్ ఇందులో పొందుపరిచాను. ఏకంగా ఇవి 4200 బిట్స్ ఉన్నవి. ఈ బుక్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలండి. ఎందుకు అంటే, ఎగ్జామినర్ ఎలా అడిగాడు, ఇదే రోడ్ మ్యాప్. నెక్స్ట్ దీనికి సమాంతరంగా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 4200 బిట్స్ ప్రాక్టీస్ చేయడం వలన నీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా, ఓహో గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ ఇలా SI ఎగ్జామ్ పేపర్స్ ఉన్నవి, కానిస్టేబుల్ ఉన్నవి, వివిధ రకాల డిఫరెంట్ ఎగ్జామ్స్, ఏఈఈ కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, అన్ని ఎగ్జామ్స్, అన్ని ఎస్ఐ కానిస్టేబుల్తో సహా అన్ని ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి. గ్రూప్ 2 స్టార్టింగ్లో పెట్టాను. ఒక అన్ని ప్రీవియస్ బిట్స్ అనమాట. ఇవి చదవడం వల్ల నీకు వచ్చే లాభం ఏమిటి అంటే తెలుస్తుంది. క్వశ్చన్ ఇలా అడుగుతాడు అని తెలుస్తుంది. ఇలా నీకు 4200 బిట్ల పైన నీకు నాలెడ్జ్ రావడం వలన ఆటోమేటిక్గా రాబోయే ఎగ్జామ్లో మనం ఈజీగా అసెస్మెంట్ చేయవచ్చు. ఒక చిన్న అంశం ఏంటి అంటే, మనం డిగ్రీ ఎగ్జామ్ కానీ పీజీ ఎగ్జామ్ కానీ రాసినప్పుడు ఏం చేసాము, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసామా లేదా, సేమ్ ఇది అలాగే అనుకోండి. కన్ఫ్యూజ్ కాకండి ప్లీజ్. నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు పొందుపరిస్తాను. 2019 ఇప్పుడు తీసుకుంటే 2019 నేను క్వశ్చన్ పేపర్ తీసుకుంటున్నాను. 2019 ఈ క్వశ్చన్ పేపర్లో కొద్దిగా ఆ సిలబస్ ప్రకారం, అంటే సిలబస్ను పాటించారండి, కాకపోతే సిలబస్ను కరెక్ట్గా బ్యాలెన్సింగ్ చేయలేదు, సిలబస్ బ్యాలెన్సింగ్ జరగలేదు. అంతకుముందు ఎగ్జామ్స్లో ఎలా ఉండేది అంటే, ఎగ్జాక్ట్ 75 మార్క్స్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ, 75 మార్క్స్ ఫ్రమ్ ఏపీ ఎకానమీ ఎగ్జాక్ట్గా ఉండేది. ఇప్పుడు మరి స్టేట్ సెపరేట్ అయిన తర్వాత ఏం చేశారంటే, రీసెంట్లీ నోటిఫికేషన్లో మొత్తం అన్ని కలిపి 8 యూనిట్స్ పొందుపరిచారు. టోటల్గా 8 యూనిట్స్ గ్రూప్ 2 APPSC సిలబస్లో 8 యూనిట్స్ పొందుపరిచారు. అందులో 5 వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ, 3 వచ్చేసరికి ఏపీ ఎకానమీ. కాబట్టి చూడండి, ఏపీ ఎకానమీ యొక్క వెయిటేజ్ తగ్గింది, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 3 కదా, వెయిటేజ్ తగ్గింది. దీనికి అనుగుణంగా క్వశ్చన్స్ వచ్చాయి. మనకు లాస్ట్ టైం 2019 క్వశ్చన్ పేపర్లో 150 క్వశ్చన్స్ కానీ 106 క్వశ్చన్స్ ఇండియన్ ఎకానమీ నుంచి వచ్చాయి. ఇండియన్ ఎకానమీ నుంచి 106 అండి. 44 వచ్చేసరికి ఏపీ ఎకానమీ నుంచి వచ్చాయి. ఇవి ఇండియన్ ఎకానమీ, ఇవి ఏపీ ఎకానమీ అని గుర్తుంచుకోండి. ఇవి క్వశ్చన్స్. సార్ నెక్స్ట్ అలా వస్తుందని చెప్పలేమండి. ఎలా క్వశ్చన్ పేపర్ ఎలాగా వచ్చినా కూడా మనం మొత్తం ప్రిపేర్ అయితే అందులోంచే బిట్స్ పడతాయి. ఇంకా మరి ఈ 106 ఇండియన్ ఎకానమీలో మళ్ళీ ఎలాంటి క్వశ్చన్స్ అడగంటే, 95 మార్కులు మనకు సిలబస్లో పొందుపరిచిన కోర్ సబ్జెక్ట్ నుంచి వచ్చాయి. కోర్ సబ్జెక్ట్ 95 మార్క్ 95 మార్క్స్ అండి. కోర్ సబ్జెక్ట్ అంటే సిలబస్లో పొందుపరి కదా, ద్రవ్యము, ద్రవ్యోల్బణము, RBI, వాణిజ్య బ్యాంకులు ఇలా ఉన్నాయి కదా, ప్రణాళికలు ఇలా నిరుద్యోగిత, ఇలాంటి వాటి మీద మనకు మొత్తం 95 క్వశ్చన్స్ అడిగారండి. అంటే కోర్ సబ్జెక్ట్ మీద 95 క్వశ్చన్స్ వచ్చాయి. అందులో భాగంగా మనకి కరెంట్ అఫైర్స్, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్లోంచి ఒక 5 బిట్లు అడిగాడు. 5 బిట్స్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీలో కరెంట్ అఫైర్స్ నుంచి అండి. అంటే నేషనల్ వైడ్గా సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 5 బిట్స్, ఇండియన్ ఎకానమీ సర్వే నుంచి ఒక 6 బిట్స్ అడిగాడు. 6 బిట్స్ ఒకసారి కంపేర్ చేయండి. మొత్తం మనకు 106 బిట్స్ వచ్చాయండి. ఇందులో కరెంట్ అఫైర్స్, సర్వే నుంచి 11 బిట్లు వచ్చాయి. ఇండియన్ ఎకానమిక్ సర్వే అండ్ ఇండియన్ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 11 బిట్లు వచ్చాయి. మిగతా మొత్తం కోర్ సబ్జెక్ట్స్ అని. మీ డౌట్ ఉంటే ఏం లేదండి, మీరు ఎవరిని ఫాలో కాకండి, నన్ను కూడా ఫాలో అవ్వద్దు. ప్రీవియస్ బిట్స్ తెచ్చుకోండి, చూడండి. లేదు మీ దగ్గర వెబ్సైట్ ఉంటుంది, ఆల్రెడీ మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది, ల్యాప్టాప్. జస్ట్ మీరేం చేస్తారు, ఆ ల్యాప్టాప్లోనో మీ మొబైల్లోనో డౌన్లోడ్ చేసుకోండి. కాకపోతే మీరు ఒక పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలా నెంబర్ ఆఫ్ బల్క్ చేసుకోలేరు కదా, కాబట్టి నేను ఇది అడ్వైజ్ చేస్తున్నాను. అదర్వైజ్ మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని చూడండి. నేను చెప్పింది అలాగే ఉంటుంది యాజ్ ఈజ్గా. ఎందుకంటే నేను క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చానండి, ఇక్కడ ఇది చూడండి. APPSC గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 3rd 2019 ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ నేను చేతిలో పట్టుకోవచ్చు. ఎందుకంటే ఎవిడెన్స్ అనేది చాలా కీలకం అండి. ఏది కూడా ఎవిడెన్స్ లేకుండా మనం ఏం మాట్లాడద్దు. ఎందుకంటే సపోజ్ నేను కరెంట్ అఫైర్స్ మీద 40-50 క్వశ్చన్లు వచ్చాయని చెప్పనుకోండి, నేను మీకు రాంగ్ గైడ్ చేసినట్టుగా. మీ రాంగ్ గైడ్, నేను ఒక్కరిని రాంగ్ గైడ్ చేస్తే కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి. ఓకే, ఇక్కడ ఇది అండి. అదేవిధంగా ఏపీ దగ్గరకు వద్దాం. ఏపీలో అన్ని 44 క్వశ్చన్స్ వచ్చాయి. 44 క్వశ్చన్స్ అన్ని కలిపి. ఇందులో 30 క్వశ్చన్స్ సిలబస్లోంచి దిగాయండి. సిలబస్లోంచి అంటే మనకు ఏం చేశారు, పథకాలు ఉన్నాయి క్వశ్చన్ సిలబస్లో, పథకాలపై నుంచి. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర GSDP ఉంది. రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర GSDP ఉంది. ఆ రాష్ట్ర బడ్జెట్, GSDP నుంచి మన క్వశ్చన్స్ ఎక్కువ పడ్డాయండి. ఈసారి ఒక 3 క్వశ్చన్స్ అలా అడిగారు. అదేవిధంగా సంఘర్షణలు, రాష్ట్ర విభజన తర్వాత సంఘర్షణలు, బైఫర్కేషన్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. వాటన్నిటి మీద కలిపి అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఐటీకి సంబంధించి ఇలా మొత్తం ఓవరాల్గా ఏపీ ఎకానమీలో పొందుపరిచిన సిలబస్ నుంచి మనకు 30 క్వశ్చన్స్ అడిగారు. అదేవిధంగా ఏపీకి సంబంధించిన కరెంట్ ఇష్యూస్, కరెంట్ అంశాల మీద 6 క్వశ్చన్లు అడిగారు, 6 క్వశ్చన్స్ అడిగారు. అదేవిధంగా సర్వే నుంచి 8 క్వశ్చన్స్ అడిగారు. ఒక చూడండి, 3 కలపండి ఎంత అవుతున్నాయి. 3 కలిపితే విత్ 3 కలిపితే 44 ఏపీ ఎకానమీ నుంచి వచ్చాయి. ఇండియన్ ఎకానమీ నుంచి 106 వచ్చాయి. ఇగో ఇది 2019 క్వశ్చన్ పేపర్ యొక్క విశ్లేషణ. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇందులో నుంచే మనం ఇంకా ఇందులో నుంచే ఇదే క్వశ్చన్ పేపర్ నుంచి ఏం చేస్తామంటే కొత్తగా అంటే ఎలా ఉంది అంటే క్వశ్చన్ పేపర్లో సాధారణంగా ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా 80% అనేవి సిలబస్కి అనుగుణంగా వస్తాయని గుర్తుంచుకోండి. 80% అండి. ఎందుకంటే నేను చెప్పేది ఒక్కరోజు కాదు, నేను 1984 నుంచి సేకరించాలని చెప్పాను కదా. నేను ఏది చెప్పినా చాలా అథెంటిక్గా ఉంటుంది. ఇది కూర్చోండి, 1984 నుంచి పరిశోధన చేశాను ఇప్పటివరకు 2002. ఇదంతా కోవిడ్ పుణ్యం అండి, కోవిడ్ కాలం యొక్క పుణ్యము. ఈ పాండమిక్ వల్ల ఖాళీ ఉండలేము కదా, రోజు పనిచేసే వాళ్ళము. ఖాళీ లేకుండా ఇలా సేకరించి ఇలా రీసెర్చ్ చేసి పెట్టా వీటి మీద. నేను మీకు ప్రతి ఎగ్జామ్లోంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, ఎలా అడుగుతున్నాడు, ఎగ్జామ్లర్ మైండ్ సెట్ ఏంటనేది నేను మీకు మళ్ళీ రాబోయే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇగో ఇది అండి, ఇది 2019 యొక్క సినారియో. ఎప్పుడు ఏ ఎగ్జామ్లో కూడా 10% దాటలేదు. కరెంట్ అఫైర్స్ మీద 10% ఏ ఎగ్జామ్లో దాటలేదు. అంటే 2008 కావచ్చును, 11 కావచ్చును, 12 కావచ్చును, ఏదైనా కావచ్చును. 10% అంటే ఎంత? 150లో ఒక 15 క్వశ్చన్స్ మాత్రమే కరెంట్ అఫైర్స్ అడుగుతారు. మ్యాక్సిమం అడితే 20% దాటలేదు. ఈ 15-20 క్వశ్చన్స్ కూడా ఎలాంటివని చెప్తాను మీకు. అవి పక్క అవే వస్తాయి. 15-20 క్వశ్చన్స్ ఏంటో అవే వస్తాయి, అవే ఎగ్జాక్ట్గా అడుగుతాడు. అది కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాలు అడుగుతాడు. కరెంట్ ఎకానమీకి అంటే ప్రస్తుతము ఆర్థిక వ్యవస్థకు అనుసంధానించబడిన అంశాలలో ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్న బిట్ల పైన క్వశ్చన్ అడుగుతాడు. లాస్ట్ టైం ఒకటి కాంప్రహెన్సివ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద క్వశ్చన్ అడిగాడండి. ఒకటి P2P అని క్వశ్చన్ అడిగాడు. P2P అంటారు దాన్ని, P2P అంటాం, పీర్ టు పీర్ అంటారు దీన్ని. ఓకేనా? P2P మీద క్వశ్చన్ అడిగాడు. అదేవిధంగా వెంచర్ క్యాపిటల్ అనే దాంతో క్వశ్చన్ అడిగాడు. వెంచర్ క్యాపిటల్ అనేది ఇక ఈ విధంగా అండి. మనం ఫస్ట్ ఎప్పుడైనా కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఇప్పుడు మనం ఏదైనా ఊరికి వెళ్తాం వేస్తామండి, ఆ ఊరికి వెళ్ళడానికి మార్గం ఏంటో తీసుకుని వెళ్తాము. ఎవరిని అడగాలి? ఆ ఊరికి వెళ్ళడంలో నాలెడ్జ్ ఉన్నవాడు, అందులో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని అడగండి మీరు దయచేసి. ఎవరిని పడితే వాళ్ళని అడిగితే, మొన్న గుంటూరు అబ్బాయి కదా 70% సార్ కరెంట్ ఎకానమీ వస్తుంది అంటే అబ్సల్యూట్లీ రాంగ్, రావు. ఎందుకంటే నేను మీ దగ్గర ఉన్న అన్ని క్వశ్చన్ పేపర్స్ ఇలాగే మీకు తీసుకొచ్చి చూపిస్తానండి. చూపించుకుంటూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో ఇంతటితో మనం ముగిస్తున్నామండి. నెక్స్ట్ మరి మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ బాక్స్లో, కింద కామెంట్ బాక్స్లో మీరు పొందుపరచండి. నేను వాటికి సంబంధించిన ఆన్సర్ చేస్తాను. కానీ సరే ఈ క్లాస్ చెప్పండి, ఆ క్లాస్ చెప్పండి, దయచేసి క్లాస్ అడగండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటికి సంబంధించిన వాటిని నాకు పిన్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అర్థం కానిది చెప్పడం చాలా, అర్థం కానిది మీకు రీచ్ కావాలండి. అన్ని తెలిసినవి మళ్ళీ చెప్పడం నాన్సెన్స్ కదా ఒక విధంగా. సపోజ్ సార్ ప్లాన్ చెప్పండి సార్, ప్రణాళిక ఎక్స్ప్లెయిన్ చేయండి, వద్దండి. అలా వద్దు. జస్ట్ ఏంటంటే నీకు చదివినప్పుడు నీకు ఏదో డౌట్ ఉంటుంది కదా, అలాంటి వాటిని నన్ను అడగండి. నేను మీకు ప్రాపర్గా నేను మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్లో వచ్చే బిట్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మన వీడియోలో. ఇందాక చెప్పిన ఈ P2P, పీర్ టు పీర్ కానీ, లేదంటే కాంప్రహెన్సివ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి కావచ్చును, లేదా వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటి కావచ్చును, ఇలా లేటెస్ట్ అంశాలకు సంబంధించిన కొన్ని అంశాలు నేను మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మళ్ళీ యాక్టివ్ చేయడం జరుగుతుంది, ఛానల్ని యాక్టివ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మీరు దాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ ప్రమోట్ చేయండి. బేసిక్గా ప్రమోట్ చేస్తే మీకు అవసరం ఉన్న అన్నీ కూడా నేను మీకు రెగ్యులర్గా అందించడానికి ట్రై చేస్తాను. I thank you very much for watching my video. Me Alladi Anjaiah.